రాజులకు రాజు ప్రభులకు ప్రభుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ ఆదివారం అనగా ఫిబ్రవరి 14 ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని ప్రపంచం అంతా కూడా జరుపుకుంటా ఉన్నారు. వ్యాలంటైన్స్ డే అని పిలిచారు. దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే ఈ యొక్క 14వ తారీఖు ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే రోజున ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని క్రైస్ట్ టెంపుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏది నిజమైన ప్రేమ? ఈ ప్రపంచంలో చాలామందికి యవనస్తులకి వ్యామోహానికి ప్రేమకు మధ్య తేడా తెలియనటువంటి ప్రపంచంలో మనం ఉంటా ఉన్నాం. యవనస్తులు మోసగించబడుతున్నారు. అందు బట్టి ఈ యొక్క 14వ తారీఖు సాయంకాలం 6 గంటల నుంచి క్రైస్ట్ టెంపుల్ విజయవాడలో నిజమైన ప్రేమ అనేటువంటి అంశంతో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి వారు ఆ కార్యక్రమంలో పాల్గొనండి. లేని ఏళ్ళ లైవ్లో కూడా పాల్ ఇమాన్యుయల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. మీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన వర్తమానం ఇది. చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని మీరు వినబోతున్నారు. అసలు జీవితం పట్ల ఒక క్లారిటీ, అసలు లవ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ట్రూ లవ్ అనేటువంటి దాన్ని ప్రజెంట్ చేయబోతున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఆదివారం సాయంకాలం ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని తప్పక వీక్షించండి. అద్భుతమైనటువంటి కొరియోగ్రఫీస్, అద్భుతమైనటువంటి స్కిట్స్ ఆ యొక్క ప్రాంతంలో ప్రదర్శించబడుతున్నాయి. అందుని బట్టి యూత్ అరేంజ్మెంట్ ఆ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాలుభాగస్తులుగా ఉండాలని మనం చేస్తున్నాను. మీరు ఎంత దూరం నుంచి అయినా రావచ్చు దేవుని వాక్యాన్ని వినటానికి. ఖచ్చితమైన దేవుని సందేశాన్ని విని మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందిన నిమిత్తం మీరందరూ కూడా రండి. దేవుని నామాన్ని మహింపరుద్దాం, దేవుని శక్తిని పరిపూర్ణంగా అనుభవిద్దాం. మరొకసారి వ్యాలంటైన్స్ డే రోజున ఫిబ్రవరి 14 ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి యూత్ అరేంజ్మెంట్ కార్యక్రమంలో నిజమైన ప్రేమ, వాట్ ఈస్ ట్రూ లవ్ అనే అంశం గురించి అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగబోతా ఉంది. అందుకని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. నిజమైన ప్రేమ మీకు రివీల్ చేయబడునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్.